हेलो फ्रेंड्स वेलकम टू वीएलएस किचन ईरोजु नेनु चेयबोये रेसीपी चिकन कर्री चिकन कर्री अनेदी मनं चाला चाला टेस्टीगा चेद्दामंडी मीरु नेनु चेप्पिन विधंगा चेसि चूडंडी चाला बागोस्तुंदी मीरु गनुक मा चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते मरिन्नि लेटेस्ट वीडियोल कोसं क्रिंद उन्न सब्स्क्राइब बटन नि क्लिक चेयंडी इप्पुडु ई प्रासेस एलानो चूसेद्दामा ఇక్కడ 500 గ్రాముల చికెన్ ని తీసుకున్నానండి. దీనిని మొత్తం క్లీన్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి పెట్టానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు మీ టేస్ట్ కి సరిపడ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 120 ml పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీని మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం కలిసేలాగా మారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మొత్తం మారినేట్ చేసి దానిపైన ప్లేట్ పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోవచ్చండి. గంట సేపటి తర్వాత ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వీటిని కొద్దిగా ఎర్ర కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 1-2 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది. అలానే ఇందులో కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకు ముందు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ ఆయిల్ లో వేసుకోవాలి. ఈ చికెన్ ని మనం ఆయిల్ లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపితేనే మనకు టేస్ట్ అనేది బాగుస్తుంది. మొత్తం ఆయిల్ కి ఈ చికెన్ అనేది పట్టాలి. అలా పట్టడం వల్లనే మనకు చికెన్ అనేది కరెక్ట్ గా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా టమాటాలు వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలా టమాటాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి 5-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనకు టమాటాలు మొత్తం ఉడికిపోయాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ ఉడికించుకున్నామంటే మనకు గ్రేవీ అనేది వెళ్ళిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా అనేది టేస్ట్ బాగుంది, చాలా చాలా బాగుంటుంది. దీనిని 1-2 నిమిషాల పాటు ఉంచి దించేయాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.